ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బీర్ తాగటం అంటే ఏదో కూల్ డ్రింక్ తాగటం లాగానే ఉంది ఈ రోజుల్లో. బీర్ తాగటం అంటే బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏదో సారాయి తాగటం, ఇంకేదో విస్కీ లాంటివి తాగటం అంటే బ్యాడ్ హ్యాబిట్, కానీ బీర్ తాగటం ఒక కామన్ హ్యాబిట్ లాగా ఆడ మగ భేదం లేకుండా అందరూ ఈ రోజుల్లో అలవాటు పడుతున్నారు. ఒక ఫ్యాషన్ డ్రింక్ లాగా బీరును తీసుకుంటున్నారు. మరి ఈ రోజుల్లో అనేక దీర్ఘ రోగాలు రావటానికి తల్లి లాంటి జబ్బు ముందొస్తుంది, అదే ఒబిసిటీ. ఆ ఒబిసిటీకి, బరువు పెరగటానికి బీరుకి చాలా దగ్గర సంబంధం ఉంది. మరి బీరు తాగటంలో బరువు ఎందుకు పెరుగుతారో మరి బీరు తాగేవారు ఒక్కసారి ఆలోచిస్తే, లేదా కొత్త వారు కూడా తాగటానికి ముందు అవగాహన కలిగించుకుంటే కూడా మరి దీనివల్ల వచ్చే ఇబ్బందులు తెలిస్తే కనీసం దూరంగా ఉంటారని కొంత అవగాహన కొరకు తెలియచేయబోతున్నాం. ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు కూడా చాలామంది పాజిటివ్గా స్వీకరించరు. ఇలాంటివన్నీ ఈయన మానేయమంటాడని నా మీద కూడా కొంతమందికి పాపం అనిపించవచ్చు, కానీ యథార్థాలు కొంచెం తెలుసుకోవటం ఎప్పుడు కూడా మనం తాగుతున్నా ఆలోచించటం మంచిది, తెలుసుకోవటం మంచిది. మన బీర్ అనేది 5% ఆల్కహాల్ కలిపి తయారు చేస్తారు, అంటే 5% ఆల్కహాల్తో ఉంటుందన్నమాట ఆ మత్తు 5%. ఈ ఆల్కహాల్కి క్యాలరీస్ ఎట్లా ఉంటాయంటే 1% ఆల్కహాల్ అంటే 7 kcal, 5% అంటే 5 × 7 35, కొంచెం అటు ఇటైనా 40 kcal. మనకి 100 ml బీర్ నుంచి 35 to 40 kcal kcal ఎనర్జీ అట్లా వస్తుందన్నమాట. 100 ml బీర్ అంటే మరి అంత శక్తి వస్తే బీర్ బాటిల్ 650 ml. ఒక బీర్ బాటిల్ త్రాగాము అంటే మీ శరీరానికి వెళ్ళే క్యాలరీస్ ఎంతో తెలుసా? 260 kcal శక్తి వెళ్ళిపోతున్నది. మరి ఈ రోజుల్లో ఒక బీర్ బాటిల్ తాగుతారా ఏంటి? ఫ్రెండ్స్తో కలిసి కూర్చుంటే బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ అవుతూ ఉంటాయి. కొన్ని లెక్కల ప్రకారం తీస్తే 3-4 బాటిల్స్ యావరేజ్న, కొంతమందికి అరడజన బాటిల్స్ యావరేజ్ని తాగుతూ ఉంటారట 2-3 గంటల సేపు. ఎక్కువ మొత్తంలో తాగేవారిని తీసుకుంటే 10-12 బీర్ల వరకు కంటిన్యూస్గా తాగేవాళ్ళు కూడా ఉంటారంట అక్కడే కూర్చుని. కానీ యావరేజ్న ఒక 4-3 బాటిల్స్ తాగినా ఇదే అయిపోయింది కదా 1000 కేలరీల దాకా. కేవలం ఇది ఒక్కదాంతోనే క్యాలరీస్ వెళుతున్నాయా? నేను బీరే కదా తాగుతున్నది, విస్కీ కానీ రమ్ కానీ ఇట్లాంటి ఏం తాగట్లేదు కదా అనుకోవచ్చు కొంతమంది. కానీ క్యాలరీ ఇంటేక్ చూడండి ఎంత వెళుతున్నది. ఇక్కడ కేవలం ఆల్కహాల్తోనే బీర్లోనే కాకుండా క్యాలరీస్ దీన్ని తాగేటప్పుడు మరి నంజుకునే ఉంటాయి కదా పక్కనే ముక్క, ఇంకా కొన్ని మంచూరియన్లు, కొన్ని ఫ్యాట్ ఫుడ్స్, కొన్ని ఫ్రైలు, ఇట్లాంటి రకరకాలుగా హాట్సు కొన్ని ఇవన్నీ పెట్టుకునేసరికి అవన్నీ డీప్ ఫ్రైలో ఉంటాయి, బాగా ఆయిల్ పీల్చుకుని ఉంటాయి, అందులో కాస్త చీజ్ ఉంటుంది, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ పెట్టుకుని తింటూ తాగేసరికి 1500 నుంచి 2000 కేలరీలు ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఒక్కసారి ఫ్రెండ్స్తో 2-3 గంటలు అట్లా గడిపారు అంటే మనకి మగవారికి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు కావలసింది 2300-2400 కేలరీలు. ఒక్క ఇలాంటి ఫ్రెండ్స్తో కలిసి కూర్చున్నప్పుడే దగ్గర దగ్గర 2000 కేలరీలు వెళ్ళిపోతే ఇక బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, మధ్య మధ్యలో ఆడించే ఏంటి, ఎంత అవుతాయి చూసుకోండి. వారంలో 2-3 సార్లు ఇలాంటి సరదాలతో గడిపినప్పుడు ఎంత క్యాలరీ ఇంటేక్ పెరుగుతున్నది ఆలోచించుకోండి. మరి ఇంత బీర్ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని న్యూట్రలైజ్ చేసి బయటకు పంపించే కెమికల్ మెకానిజం బాడీలో స్టార్ట్ అయ్యి యూరిన్ అవుట్పుట్ బాగా పెరుగుతుంది. ఇంత యూరిన్ అవుట్పుట్ బయటికి వెళ్ళినప్పుడు మినరల్స్ లాస్ అయిపోతాయి. మన కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ని రీఅబ్జార్బ్ చేసుకునే మెకానిజం ఉంటుంది. ఈ ఆల్కహాల్ తాగినప్పుడు వాసోప్రెసిన్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఈ ఫిల్టర్స్ ద్వారా మినరల్స్ రీఅబ్జార్ప్షన్ కోల్పోయి యూరిన్ ద్వారా పోతాయి ఇట్లా ఎక్కువ తాగినప్పుడు. దీని ద్వారా బ్లడ్లో ఉండే క్షారత్వం, ఆల్కలినిటీ తగ్గిపోతుంది, కాబట్టి బ్లడ్లో ఉండే మినరల్స్ తగ్గిపోతాయి. అందుకని బ్లడ్ pHని రెగ్యులేట్ చేయడానికి మన బాడీ ఏం చేస్తుందో తెలుసండి, ఇట్లా ఆల్కహాల్ బీర్ ఇట్లాంటి బాగా తాగినప్పుడు ఎముకల్లో ఉండే కాల్షియంని, మినరల్స్ని తీసుకొచ్చి బ్లడ్లో కలిపేస్తుంది. ఎందుకంటే బ్లడ్ యాసిడ్గా ఉండకూడదు, ఎప్పుడు ఆల్కలినిటీగా ఉండాలి. లాస్ అయిన మినరల్స్ని రిప్లేస్ చేయడం కోసం ఎముకల్లో బయటకు వచ్చేస్తాయి. ఎముకలు గుల్లబారిపోవటం ఇట్లాంటి సమస్యలు ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని
ఇటు బరువుతో పాటు అనేక ఇతర సమస్యలు బీరు తాగటం ద్వారా కూడా వస్తూ ఉంటాయి. మెయిన్గా మనం 5% ఆల్కహాల్ బీర్లో ఉన్నప్పటికీ ఒకటి రెండు బాటిల్స్ తాగేసరికి ఆ లైట్గా మత్తు వస్తుంది కదండి, కొంతైనా ఉంటుంది కదా, సెడేషన్ లేకుండా అసలు ఉండదు కదా. అందుకని నొప్పులు తెలియవు, బాధలు తెలియవు, ఒక రకమైన మైకం అనిపిస్తుంది. ఇలాంటివన్నీ అనిపించటం ద్వారా మనకున్న మానసిక ఒత్తిడి, ఉద్యోగ వ్యాపారాలు, ఫ్యామిలీ, ఆర్థిక పరమైన ఇవన్నీ కాస్త మర్చిపోయి హాయిగా 7-8 గంటలు రిలాక్స్ అవ్వటానికి మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్తో 2-3 గంటలు ఇట్లా సరదాగా గడపటం అదొక అనుభూతిని కలిగిస్తుంది. దీని ద్వారా మనకేమవుతుందో తెలుసండి, శరీరానికి నష్టం జరగటంతో పాటు లాభాన్ని కలిగించే పని ఆగిపోతుంది. ఈ ఆల్కహాల్ కానీ బీర్ కానీ ఇట్లాంటి పర్సంటేజ్ కలిపిని త్రాగటం ద్వారా లివర్ డీటాక్సిఫికేషన్ ప్రక్రియ స్లో డౌన్ చేసేస్తుంది. ఎందుకంటే మత్తుగా ఉండేసరికి ఇవన్నీ లివర్ చేయలేదు. మిమ్మల్ని రక్షించి హెల్ప్ చేసేది లివర్. బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవాలన్న ప్రతి ఒక్క కణం నైట్ ఆటోఫాగీ మెకానిజం చేసుకుంటుంది. మరి ఆటోఫాగీ మెకానిజం జరగాలి అంటే బ్లడ్లో మరి ఇట్లాంటివన్నీ క్యాలరీస్ వెళ్ళకూడదు. మరి ఆల్రెడీ ఇట్లా తినేసి తాగేస్తే ఆటోఫాగీ పడుకుంటుంది. లివర్ డీటాక్సిఫికేషన్ మెకానిజం చేయదు, ఎవరి సెల్ క్లీనింగ్ చేసుకోలేదు, ఎవరి సెల్ రిపేర్ చేయలేదు. ఈ వైరస్ బ్యాక్టీరియాలు రక్షణ వ్యవస్థ దాడితో చచ్చిపోతాయి. ఆ వేస్ట్ అంతా కూడా బ్లడ్లో ఉంటుంది. అవన్నీ కూడా డీటాక్సిఫై అవ్వాలంటే మత్తు ఉండకూడదు, యాక్టివ్గా ఉండాలి సిస్టమ్. మత్తిస్తే డల్ అయిపోతుంది, డల్గా ఉన్నప్పుడు ఈ రిపేరు క్లీనింగ్ అంతా ఆగిపోతుంది. అందుకని అధిక బరువు పెరగటానికి, బొజ్జు పెరగటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి కూడా బీరు తాగటానికి ముందు అలవాటు పడి మానసిక ఒత్తిడి పెరిగాక బీరుతోనే ఆగరు. ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఆల్కహాల్ కంటెంట్ నుండే బాటిల్స్ డైరెక్ట్గా తాగటానికి అలవాటు పడతారు. విస్కీ లాంటివి ఇంకా స్ట్రాంగ్ వెవన్ ఉంటే అట్లాంటివి. కాబట్టి ఇలాంటి వ్యసనం నుంచి బయటపడటానికి మనం ప్రయత్నం చేస్తే మంచిదని, ముందు నుంచి అలాంటి వారి యొక్క స్నేహంతో వాళ్ళ మాటల ప్రభావంతో కొంతమంది ఇలా వాటికి లోనవ్వకుండా ఉండాలంటే మన మనసులో కొంత ఫిక్స్ చేసుకోవాలి. నేనెప్పుడు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. ఏ స్నేహితులు బ్రతిమాలినా కాలక్షేపానికి కూడా వాళ్ళ స్నేహం కోరుకుంటా, కానీ వాళ్ళ నేర్పించే బ్యాడ్ హ్యాబిట్ నేను కోరుకోను. నేనెప్పుడు వాటికి లోను కాను. నేను అలా స్ట్రాంగ్గా ఉండాలని మరి ముందు నిర్ణయం తీసుకుంటే, మీ మనసులో అట్లా పెట్టుకుంటే, రోజు ఇలాంటి ఆలోచన 1-2 సార్లు వస్తుంటే మీరు ఎంతమంది ఫ్రెండ్స్ కలిసినా మీరు మాత్రం వాళ్ళ వైపు మారరు, మీరు స్ట్రాంగ్గా నిలబడగలుగుతారు. అలా ఉంటే ఈ శరీరం ఎంత అద్భుతంగా ఆరోగ్యంగా మిమ్మల్ని రక్షిస్తుందో చూసుకోండి. అందుకని చేజేతుల ఊబకాయంతో పాటు అనేక రకాల జబ్బులు మనం కొని తెచ్చుకునే ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వైపు మనం వెళ్లకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.